గత 30 సంవత్సరాలుగా చలనచిత్ర పరిశ్రమలో అసోసియేట్ డైరెక్టర్గా నిర్మాతగా పరిశ్రమతో ఉన్న నా అనుబంధానికి రజనీకాంత్ గారు నాకు అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు పరిచయం. నేను పనిచేసిన చిత్రాలకి ఆయన హీరోగా యాక్ట్ చేయడం జరిగింది. సూర్యనారాయణ బాబు గారు అనే ప్రొడ్యూసర్ దగ్గర నేను మహాగురు, మేరీ అదాలత్ అనే హిందీ సినిమాలు పనిచేస్తే ఆ సినిమాలకి రజనీకాంత్ గారు హీరోగా నటించడం జరిగింది. ఆ పరిచయంతో ఇటీవల నేను రజనీకాంత్ గారు మహేష్ కాంబినేషన్లో ఒక సినిమా చేస్తే తిరిగి గత 10 సంవత్సరాలుగా చిత్రాలు నిర్మించని సూర్యనారాయణ బాబుకి చిత్ర నిర్మాణంలో తిరిగి ఒక పునఃప్రవేశించి ఈ రకమైన కాంబినేషన్తో ఒక సినిమా చేయాలని ఒక ఐడియాతో ఫస్ట్ మహేష్ బాబు దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. మహేష్ బాబు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదేవిధంగా రజనీకాంత్ గారు నిన్న ఫిలిం సిటీలో కలిసి, సార్ ఈ విధంగా నేను సూర్యనారాయణ బాబు గారు నేను 10 సంవత్సరాలుగా సినిమాలు తీయట్లేదండి, తీస్తే ఒక సెన్సేషనల్ సినిమా తీయాలని నాకు ఒక కోరిక. సెన్సేషనల్ అంటే మీరు మా అల్లుడు మహేష్ బాబు నటిస్తే ఒక సినిమా తీయాలని నా కోరిక ఉంది అని చెప్పగా, రజనీకాంత్ గారు చాలా గొప్ప హృదయంతో నో అని చెప్పకుండా తనకున్న కమిట్మెంట్స్ కొన్ని చెప్పాడు. ఆ కమిట్మెంట్స్ ఏంటంటే, కొచిడియన్ అనే సినిమా ఈరోస్ కంపెనీ వాళ్ళు, బాంబే కంపెనీ వాళ్ళు నాతో నిర్మించారు, వారికి నష్టం వచ్చింది కాబట్టి వారికి నేను ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమా తర్వాత నేను సినిమాలు చాలా తగ్గించాను, అయినా నేను ప్రయత్నిస్తాను చేసేదానికి అని చెప్పి ఒక హామీ ఇచ్చాడు. ఈ చిత్రం భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఈ విధమైన కాంబినేషన్తో సినిమా అనేది వెండితెర మీదకి రావడం జరిగితే ఇది ఒక సెన్సేషనల్ సినిమా అవుతుందని చెప్పేసి నా ఉద్దేశం. మహేష్ కూడా మహానటుడు. అట్ ది సేమ్ టైం రజనీ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వ్యక్తిత్వం, ఆయన గుణం గణాలే ఆయనకి శ్రీరామ రక్ష. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఈరోజు ఒక మహానున్నతమైన వ్యక్తిగా రజనీకాంత్ గారు ఎందరి హృదయాల్లో దోచుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తితో సినిమా చేయాలా అని అనుకుంటే ఆ భగవంతుడి నిర్ణయంగా మేము భావిస్తున్నాము. ఆ భగవంతుడు మా ఈ చిత్ర నిర్మాణానికి అన్ని విధాలుగా ముందుండి నడిపించాల్సిందిగా కోరుతున్నాము.